గ్రంథంలో మనం చదువుతున్నట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈరోజు నువ్వు నిరంతరము నిలబడాలి అంటే నా దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడవడానికి ఇష్టపడతావో నీ జీవితంలో నువ్వు నిరంతరము నిలిచి ఆయన ఇచ్చే గొప్ప కార్యాలను నీ జీవితంలో అనుభవించగలవు. మరి లోకము, ఈ లోకములో ఉన్న ఆశలన్నీ, లోకంలో ఎన్నెన్నో ఆశలు కలిగి ఎవరి జీవితాలను, అనేకుల వారి యొక్క జీవితాలను నాశన కోపం గుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలిసిన, వారు లోకాన్ని ఆశిస్తున్నారు. అందుకనే వాక్యం అంటుంది, లోకమును దాని ఆశ గతించిపోవును. ఈ లోకంలో నువ్వు ఏ ఆశలు కలిగి జీవిస్తున్నావు, అది శరీరాశ అవ్వచ్చు, నేత్రాశ అవ్వచ్చు, జీవపు డంబం అవ్వచ్చు, ఏ ఆశలు కలిగి చాలా మంది రకరకాల ఆశలతో భక్తిహీనుల ఆశ అంతకంతకు భంగం అయిపోవును. అంటే వారు భక్తిహీనులు, వారి ఆశలు నెరవేర్చబడవు. ఒకవేళ నెరవేర్చబడుతున్నట్లుగా అనిపించినప్పటికీ కూడా వారు ఆశలు తీరక మునిపోయి వారు వెళ్ళిపోతారు. కానీ నా దేవుని వాక్యం అంటుంది, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు నిరంతరం నిలబడతావు. నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు ఆయన కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.